నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గం అభివృద్ధిపై శాసనసభ సమావేశాల్లో ప్రసంగించిన ఎమ్మెల్యే అన్నవత్ని శివకుమార్. ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించిన ఎన్సీఆర్ పాఠశాల విద్యార్థులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ సైద్ ఖాలిద్ నసీం. స్పందన కార్యక్రమంలో వచ్చే సమస్యల పరిష్కారంపై డివిజన్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం. మంగళవారం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసనసభ్యులు అన్నబతిని శివకుమార్ తెనాలి అభివృద్ధిపై ప్రసంగించారు. తెనాలి అభివృద్ధి దిశగా తెనాలికి కావాల్సిన తెనాలి నుండి రాజధాని వరకు ఇటీవల ఫోర్వే రోడ్డు శాంక్షన్ చేయడం జరిగిందని, దానిని త్వరగా ప్రారంభించాలని కోరారు. అలాగే తెనాలిలో సెంట్రల్ స్కూల్స్ ఉన్నాయి, దానిలో ఎమ్మెల్యే కోటా కింద 2 సీట్లు కేటాయించాలని కోరారు. నాగరికత గాని సంస్కృతి గాని విద్య గాని వైద్యం గాని ఆరోగ్య పరంగా గాని అలాగే వ్యాపారం పాడి పంటలు ఎంతో నాగరికత ఉన్న తనాలి ప్రాంతం క్రమక్రమంగా దాని ప్రాధాన్యత పోతా ఉందని భావన వస్తాం సార్. ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే గతంలో బ్రిటిష్ కాలం నుంచి తెలుగు దేశమున్న తనాలి ప్రాంతం అలాగే సుమారు 110 సంవత్సరాల చరిత్ర ఉన్న మున్సిపాలిటీ ఉంది. గతంలో పార్లమెంట్ ఉన్నాయి, పార్లమెంట్ పోగొట్టుకోవటం జరిగింది. ఈరోజు పార్లమెంట్ పోవటం వల్ల జిల్లా అయ్యే తెనాలి ప్రాంతం మరి ముఖ్యమంత్రి గారి ఏదైతే పార్లమెంటు ఒక జిల్లాగా చేస్తా ఉన్న సందర్భం కాబట్టి అడగలేకపోవటం జరిగింది. ఈ సందర్భంగా నేను శాసనసభ్యుడైనాక ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క తెనాలి ప్రాధాన్యతని పెంచే క్రమంగా తెనాలి నుంచి రాజధానికి ఫోర్వేని అడగటం జరిగింది. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని శాంక్షన్ చేస్తామని చెప్పి ఆ రోజు ఇచ్చారు. దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి మరొకసారి ఆ రోడ్డుని త్వరితగతిన శాంక్షన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రాలో ఉన్న స్కూల్స్లో ఎక్కడా కూడా ఎమ్మెల్యేల సిఫారసు మీద ఒక సీటు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అధ్యక్ష మనం స్థలాలు ఇస్తూ ఉండం, మనం వాటికి కావాల్సిన వసతుల్ని ఆ స్కూల్ నిర్మాణం కోసం చేస్తూ ఉండం, కానీ అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలకి ప్రయారిటీ కానీ ప్రాధాన్యత కానీ లేకపోవటం అనేది డెఫినెట్గా దీన్ని తమరు ఆలోచించి ప్రతి శాసనసభ్యుడికి ఆ నియోజకవర్గంలో ఉన్న సెంట్రల్ స్కూల్స్లో కనీసం ఒకటి కానీ రెండు కానీ సీట్లను రికమెండ్ చేసే అవకాశం కల్పించాలని చెప్పి, ఎందుకంటే అధ్యక్ష ప్రతి ఎమ్మెల్యే మీద సెంట్రల్ స్కూల్స్ ఉన్న నియోజకవర్గాల్లో విపరీతమైన ప్రెజర్ ఉంది. ఎకడమిక్ ఎడ్యుకేషన్ ఎకడమిక్ స్టార్ట్ అయ్యే నాటికి అందరూ సీట్ల కోసం ఎమ్మెల్యేల దగ్గరికి వస్తూ ఉన్నారు. మనం ఎక్కడా కూడా మనం ఇవ్వలేకపోతా ఉన్నాం. దయచేసి దాన్ని కూడా పరిశీలించాలని కోరుతూ తెనాలి నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా కట్టెవరం గ్రామ సర్పంచ్ బండికళ్ళ ప్రసాద్ నియమితులయ్యారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులుగా బండికళ్ళ ప్రసాద్ను నియమిస్తూ నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విద్యావంతుడైనటువంటి బండికళ్ళ ప్రసాద్ లాంటి వ్యక్తులను ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులుగా నియమించడం జరిగిందని, ఏ విధంగా పనిచేసి కట్టెవరం గ్రామ సర్పంచ్గా గెలుపొందారు, అదేవిధంగా నియోజకవర్గం మొత్తం అందరితో కలిసి పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా బండికళ్ళ ప్రసాద్ను ఎస్సీ సెల్ నాయకులు, పట్టణ టీడీపీ నాయకులు పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. తెనాలి నియోజకవర్గ ఎస్సీ సెల్ విభాగానికి అధ్యక్షులుగా నియామకమైనటువంటి ప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాము. మండలంలో అతి పెద్ద గ్రామంగా పెద్ద గ్రామాల్లో ఒకటైనటువంటి కట్టువరంలో అంతకుముందు అదే కుటుంబంలో వాళ్ళ సోదరుడు సుబ్బారావు గారు, మరలా ఇంతకాలానికి
ప్రసాద్ గారు ఎన్నికవడం అనేది మంచి సుపర్ణం సర్పంచ్ గా కట్వారంలో గెలవడం అనేది నిజంగానే ఎంతో మహత్తరమైన సాహసోపేతమైన విజయం ఎవరికి ఏ సహాయం కావాలన్నా తనకున్న పరిధిలో అందరికి ఉపయోగపడే వ్యక్తి ఆది నుంచి కూడా ఆ రకంగా మన పార్టీలో ముందుకు వెళ్ళాలని అందరూ ఆశీస్సులు చూరగొనాలని ఆ రకమైన ప్రశంసలతో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లగలుగుతారని విశ్వాసం మా అందరికీ ఉంది అధికారంలో ఉన్నప్పుడు కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ధైర్యంగా నిలబడి పార్టీకి అండదండగా ఉండి మరి ఆయన చేస్తున్న సేవకు గుర్తింపుగా రాజేంద్ర ప్రసాద్ గారు ఈ పదవిని కూడా ఇవ్వడం జరిగింది దీనికి 100కి 200% న్యాయం చేకూరుస్తారని ఆశిస్తూ ఆయన ఇంకా భవిష్యత్తులో కూడా మంచి మంచి పదవులు అందిరోహించాలని కోరుకుంటూ అలాగే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధానంలో కానీ మరి ఎస్ఎస్ఎల్ లో ఉన్న సమస్యలు కానీ ఏవైనా అప్పటికప్పుడు నాయకుడి దృష్టికి తీసుకొస్తూ మరి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి పార్టీని ఇంకా బలోపేతం చేసి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధానంలో ప్రసాద్ గారు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ గౌరవ నీలు పెద్దలు డెల్టా టైగరు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ముందుగా నా నమస్కారాలండి ఒక సింహాసనానికి నాలుగు కాళ్ళలాగా కొలిపరమ రోర్లు తెనాలి రోర్లు తెనాలి టౌన్ వాళ్ళు మూడు కాళ్ళు అయితే నాలుగో కాళ్ళు నేను ఈ నాలుగు కాళ్ళు సమ్మిళితంగా ఉండి రాజా గారిని రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే సింహాసనం మీద కూర్చోబెట్టడానికి నా వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో నేను తెలియజేసుకుంటున్నాను కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు అన్నబత్తిని జయలక్ష్మి తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు రావి సూర్య కిరణ్ తేజ మండల ఎస్సీసెల్ అధ్యక్షులు కోపల్ల శ్రీను పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షులు అత్తోట శరత్ ఎస్సీసెల్ నాయకులు కంచర్ల ఏడుకొండలు జాల రవి కుద్దూస్ కనకరాంబాబు మల్లవరపు విజయ్ గుమ్మడి ప్రసాద్ కుదరవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు పట్టణంలో మెరుగైన పారిశుద్ధ్యం కొరకు పురపాలక సంఘ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం గ్యాంగ్ వర్క్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మున్సిపల్ చైర్పర్సన్ సైద్ కాలేదర్ నసీం తెలిపారు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహించే గ్యాంగ్ వర్క్ కార్యక్రమంలో భాగంగా చిన్నరావూరు తోట 14వ వార్డులో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు అశుభ్రంగా ఉన్న ప్రాంతాలను శుభ్రం చేయించి బ్లీచింగ్ చల్లించారు ఆ ప్రాంతంలో రోడ్లకు చేపట్టిన మరమ్మతులను పరిశీలించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ సయ్యద్ ఖాళేదా నసీం మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి మంగళవారం పట్టణంలోని 40 వార్డులలో గ్యాంగ్ వర్క్ నిర్వహిస్తున్నామని పట్టణ ప్రజలు ఈ కార్యక్రమానికి తమ వంతుగా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు ఏదైతే మేము అధికారంలోకి వచ్చాక 1 ఇయర్ నుంచి ఈ గ్యాంగ్ వర్క్ అనే ఒక మహత్తరమైన ప్రోగ్రాం స్టార్ట్ చేశాము దీనిలో భాగంగా ప్రతి మంగళవారం 10 వార్డుల్లో దాదాపు 25 మంది మా కార్మికులు మా శానిటేషన్ వర్కర్స్ ఇక్కడ ప్రతి వార్డులో పనిచేసి డ్రైన్స్ కానీ మరే ఇతర మురికి కానీ క్లీన్ చేస్తారు అలాగే దానిలో భాగంగానే ఈరోజు నేను 14వ వార్డుకి సూపర్వైజ్ చేయడానికి వచ్చాను ఇక్కడ వర్క్ బాగానే జరుగుతుంది అయితే బ్లీచింగ్ అది నాకు అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు ఇంకా కొంచెం పని బాగా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అలాగే ఇక్కడ ప్యాచ్ వర్క్ కూడా జరిగింది అది కూడా డెబ్రిస్ అది తొలగించడానికి టౌన్ ప్లానింగ్ వాళ్ళకి చెప్పడం జరిగింది గ్యాంగ్ వర్క్లో డ్రైనేజ్ శుభ్రంగా తీయటం అంతా పైకి ఎత్తేసి ఆ మట్టి అంతా శుభ్రం క్లీర్ చేసేసి తాకట ఎత్తేసి వేరే చోట ఒక చోట ఇక్కడ అంతా క్లియర్ చేసి శుభ్రంగా పడేయటం జరుగుతుంది
ఈ గ్యాంగ్ వర్క్ వలన చాలా ప్రయోజనం ఉన్నది. ఈ దోమల బెడద అనేది లేకుండా డ్రైనేజ్ అయిపోయిన తర్వాత బీచింగ్ వేసి శుభ్రంగా డ్రైనేజ్ సమస్య లేకుండా చాలా వరకు సాల్వ్ అవుతుంది. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఎం గోపాలరావు, కౌన్సిలర్ వీర వసంతరావు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. కార్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ సురక్ష కార్యక్రమంలో భాగంగా 12 నుండి 14 సంవత్సరాల విద్యార్థులకు వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పిస్తున్నట్లు కార్ట్ స్వచ్ఛంద సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ఆర్ అనిత తెలిపారు. గుంటూరుకు చెందిన కార్ట్ స్వచ్ఛంద సేవా సహకారంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న కోవిడ్ సురక్ష కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలోని పాఠశాలల విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించి వ్యాక్సిన్ వేసుకునే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, దీనిలో భాగంగా మంగళవారం తెనాలి మండల గ్రామం కట్టెవరం కాజీపేట హై స్కూల్స్ విద్యార్థులకు వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించి వ్యాక్సిన్ వేయించినట్లు కోవిడ్ సురక్ష కార్యక్రమం ఇన్ఛార్జ్ ఆర్ అనిత తెలిపారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన 12 నుండి 14 సంవత్సరాల విద్యార్థులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు. కార్డ్స్ అనేటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ గుంటూరులో ఉంది. ఈ యొక్క సేవా సంస్థ కోవిడ్ సురక్ష కార్యక్రమాల్ని గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా నిర్వర్తిస్తున్నాము. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 12-14 ఏజ్ పిల్లలకి, స్కూల్ ఏజ్ పిల్లలు కూడా ఉచితంగా వ్యాక్సిన్ తీసుకొని ఆరోగ్యంగా జీవించాలనే ఉద్దేశంతో తలపెట్టినటువంటి ఈ యొక్క కోవిడ్ సురక్ష కార్యక్రమాన్ని మేము ప్రతి స్కూల్కోనూ గ్రామాల్లో కూడా తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఈరోజు కటివారంలో ఉన్నటువంటి హై స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ చిన్నారులకు వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించి ఇంకా వీరిలో ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదో వారందరూ కూడా వ్యాక్సిన్ వేసే విధంగా కార్యక్రమానికి చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో టి అనంతలక్ష్మి, అనురాధ, శ్యామల, రమణ, రోజ్ మేరీ, సౌజన్య, కోమలి, ఎస్ స్వప్న, టి స్వప్న, ఆర్ సౌజన్య తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ నాయ్ బ్రాహ్మణ సేవా సంఘం నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. మంగళవారం జరిగిన సమావేశంలో సంఘ నూతన అధ్యక్షులుగా గంగనపల్లి శ్రీను, పట్టణ ప్రధాన కార్యదర్శిగా కొండూరు మోహన్, ఉపాధ్యక్షులుగా రావు కొల్లు నరసింహారావు, గౌరవ అధ్యక్షులుగా నారం వెంకటరమణ, గౌరవ సలహాదారులుగా సీతారాల జగన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘీయుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. పట్టణంలో 1969లో స్టార్ట్ అయిందండి మా నాయ బ్రాహ్మణ సేవా సంఘం. 69 కానించి ఈ రోజు వరకు మినిట్స్తో ఏర్పడిన సంఘం మా సంఘమేనండి. ఎవరెవరో వచ్చి సంఘాలు పెట్టుకొని కమిటీలు పెట్టుకొని మాది కమిటీ అని చెప్పని చెప్పుకుంటూ సంఘాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. మా సంఘం మొదటి నుంచి మినిట్స్తో ఉన్న సంఘం అండి మాది. 1969 కానించి ఇప్పుడు వరకు కొనసాగుతుంది. ఇప్పటి నుంచి మరి ఈ రోజు నుంచి 2025 వరకు కూడా మా కమిటీ ఏర్పడి ఉందండి. మా కమిటీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా గంగనపల్లి శ్రీనివాసరావు గారిని ఎన్నుకున్నాము. పట్టణ ప్రధాన కార్యదర్శిగా కొండూరు మోహన్ ఎన్నుకున్నామండి. వైస్ ప్రెసిడెంట్గా రావుకొల్లు నరసింహరావు గారిని ఎన్నుకున్నాము. నేను గౌరవ అధ్యక్షుడిగా నారా వెంకటరమణ అండి. గౌరవ సలహాదారుగా సీతారాల జగన్మోహన్ రావు గారిని ఎన్నుకోవడం జరిగిందండి. నాయ బ్రాహ్మణ సంఘ సేవ పట్టణ అధ్యక్షుడిగా నా పేరు గంగనపల్లి శ్రీనివాసరావు అయ్యా. నేను నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఎన్నికైనా మా సంఘం తరఫున మేము చేస్తాను మనవేండి. సకల జీవరాశుల మనుగడకు ప్రాణదానం నీరు మాత్రమేనని, దానిని గుర్తించి నీటిని పొదుపు చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు అవ్వాలని మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం అన్నారు. మంగళవారం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మారిస్పేట ఎన్సీఆర్ స్కూల్ నందు ఎన్సీసీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీటి యొక్క ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ తెలుసుకుని భవిష్యత్ తరాలకు నీటి సమస్యలు రాకుండా ఉండే విధంగా నీటిని పొదుపుగా వాడాలని సూచించారు. అదేవిధంగా పట్టణంలో భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని నీటి సమస్య తలెత్తకుండా పురపాలక సంఘ ఆధ్వర్యంలో తగిన ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఎన్సీఆర్ స్కూల్ వద్ద నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ కొత్త వంతెన మీదుగా గాంధీ చౌక్ వరకు కొనసాగింది. ప్రజలకు మంచినీటి గురించి అవగాహన కలిగించడానికి దీని ముఖ్య ఉద్దేశం. మనిషి అయినా జంతువైనా భూమి మీద సంచరించే ఏ ప్రాణికైనా వృక్షాలతో సహా నీరు అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. అలాగే ఈ నీటిని మనం సక్రమంగా వాడుకొని
ప్రపంచంలో నీటి ఎద్దడి అనేది లేకుండా చేసుకోవాలనేది దీని ముఖ్య ఉద్దేశం అగ్రికల్చర్ ల్యాండ్స్ కు మనం పంపించే నీళ్లు కూడా మనం డ్రైనేజ్ నీళ్లు కలిపేసి కలుషితం చేసేస్తున్నాము అది కూడా మనం మున్సిపాలిటీ పరంగా ఎంతో చర్యలు తీసుకొని వాటిని కూడా విడదీసి మనం మంచి నీళ్లుగా మార్చి పొలాలకు అందించవలసిందిగా అందించవలసిన అవసరం మనకి ఎంతైనా ఉంది మన ఎన్సీఆర్ స్కూల్ నుంచి ప్రజలందరికీ వాటర్ గురించి అవగాహన కోసం ర్యాలీగా నిర్వహించింది ప్రజలందరూ కూడా రాబోయే ముందు తరాల వాళ్ళకి వాటర్ని వేస్ట్ చేయకుండా రాబోయే ముందు తరాల వాళ్ళందరూ కూడా మనం ముందుగా వాటర్ని ఎలా ఉపయోగించుకోవాలి వేస్ట్ చేయకుండా ఉండాలనే భావంతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా వాటర్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటూ వేస్ట్ చేయకుండా రాబోయే ముందు తరాల వాళ్ళకి వాటర్ ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా ప్రజలందరికీ మనం చేసుకుంటున్నాం జాతీయ జల దినోత్సవం సందర్భంగా నీటి ఆవశ్యకత గురించి మన మున్సిపల్ చెంచు రామనాయుడు మున్సిపల్ హై స్కూల్ నందు ఈ ఎయిర్ వింగ్ అదేవిధంగా ఆర్మీ వింగ్తో పాటు ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ జల దినోత్సవం సందర్భంగా మేము కోరేది ఏంటంటే నీళ్ల యొక్క ఆవశ్యకతని ప్రజలందరూ గుర్తించి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా వేస్ట్ చేయకుండా ఇంకుడు గుట్టులు ప్రతి వాళ్ళు ఏర్పాటు చేసుకొని దాన్ని సద్వినియోగం చేసి రాబోయే తరాలకి మంచినీటి కొరత లేకుండా నీరు కొరత లేకుండా ఉండేటట్టు చూసుకోవాలా కార్యక్రమంలో ఎన్సీఆర్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు బషీర్ అహ్మద్ ఎన్సీసీ అధికారులు పలువురు ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంపై డివిజన్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది మంగళవారం కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది స్పందనలో వచ్చే అర్జీల పరిష్కారంలో ఆలస్యం అవుతున్నందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా స్పందనలో వచ్చే అర్జీలను ఏ విధంగా నమోదు చేయాలి అర్జీలో ఏమైనా తప్పులు ఉంటే ఏ విధంగా పరిష్కరించాలి అర్జీల రూపంలో వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించడం వంటి విషయాలపై డివిజన్ స్థాయి అధికారులకు అవగాహన కల్పించినట్లు శిక్షణ అధికారులు తెలిపారు చాలామంది స్పందనలో పిటిషన్స్ చాలామంది సరిగ్గా రిడ్రెస్ చేయట్లేదండి రిడ్రెస్ అంటే పరిష్కరించడం చేత కావట్లేదు చాలామందికి అంటే కరెక్ట్ వేలో రిడ్రెస్ చేయట్లేదు అది ఎలా రిడ్రెస్ చేయాలి ఆ ప్రాసెస్ ఏంటి అదంతా కూడా మనం ఒక ట్రైనింగ్ లాగా ఇవ్వాలి అనేసి మన గౌరవనీయులైన కలెక్టర్ గారు మరియు జేసీ డెవలప్మెంట్ మేడం గారు మమ్మల్ని ఇక్కడ పిలిపించి ఇవాళ 3వ డివిజన్ అండి ఇది మధ్యాహ్నం గుంటూరు డివిజన్లో కూడా ఉంది 3 డివిజన్లు కంప్లీట్ చేసుకొని వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మనం 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేసామండి వాళ్ళకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే మనం ఆన్ ద స్పాట్గా వాళ్ళకి అవన్నీ కూడా సొల్యూషన్స్ ఇవ్వడం జరుగుతుంది సమావేశంలో స్టేట్ కోఆర్డినేటర్ సృజన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ జావిత్ గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ రాజేష్ హోమ్ అండ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు స్థానిక రామలింగేశ్వరపేట పుట్ట రాఘవయ్య రైస్ మిల్ వద్ద వేంచేసి ఉన్న తిరుపతమ్మ గోపయ్య స్వామి తిరునాళ్ళు సందర్భంగా అన్నదాన కార్యక్రమం మరియు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు శివయ్య మేస్త్రి మరియు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మహిళలకు చీరలు మరియు పసుపు కుంకుమ పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతి సంవత్సరం స్వామి అమ్మవార్ల తిరునాళ్లు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తిరుపతమ్మ గోపయ్య స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని గుంటూరు కోటేశ్వరరావు ఆకాంక్షించారు గత 25 సంవత్సరాల నుంచి మనం ఈ తిరుపతమ్మ తల్లి తిరునాళ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం ప్రభ ఊరేగింపు 3 రోజులు పూజా కార్యక్రమాలు చేసి అన్ని కార్యక్రమాలు ఇక్కడ శుభ్రంగా జరుపుకొని ఇవాళ అన్నదానం 1000 మందికి పసుపు కుంకుమ కింద అమ్మవారిది చీర జాకెట్ పసుపు కుంకుమ 300 నుంచి 400 మందికి చీరల పంపిణీ పెట్టాము
అన్నదానం కూడా చేస్తున్నాం 1000 మందికి ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగే చేస్తుంటాం ఆ దేవుడు అన్ని విధాలుగా కూడా మమ్మల్ని అందరిని కూడా ప్రజలందరిని కూడా సల్లగా చూడాలని ఆ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి సల్లగా ఆశీర్వదించాలని రామలింగసపేట పూర్వకాలం తిరుపతమ్మ గుడి దగ్గర ఏట ఒక 1000 మందికి భోజనాలు అదే విధంగా ఈ సంవత్సరం ఒక 300 మందికి చేరలు కార్యక్రమంలో మామిడి బతుల సుబ్రహ్మణ్యం హరిదాస్ గౌరీశంకర్ కొండూరు శివయ్య కాళిదాస్ ప్రభు కాళిదాస్ బ్రదర్స్ బండారు రవికాంత్ దేవస్థానం కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రచయిత నటులు దర్శకులు తెల్లవజల సుందరం సంస్మరణ సభ మంగళవారం గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు చెరుకుమల్లి సింగారో అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొని సుందరం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కళారంగానికి తెల్లవజల సుందరం చేసిన సేవలను కొనియాడారు. సుందర గారికి ఇంత మంచి అనుకున్నాం. ఈలోపు ఆయన మనకు దూరమైన ఫోటో నిజంగా ఆధాకరమైన విషయం. మళ్ళీ అది ఆ రూట్ ఎవరు భర్తీ చేయలేరు. మనం చేయాల్సిందల్లా ఆయన వేసిన బాటలు ఒక మంచి నాటకాన్ని తీసుకురావడానికి ఒక మంచి కళారూపాన్ని ప్రేక్షకులకు ఇవ్వడానికి మన ప్రయత్నాలు మనం చేయటమే. అలా నాటకరంగం బ్రతుకుతూ ఉంటే ఆ నాటకం అనే ప్రక్రియ రూపంలో తెల్లవజల సుందరం గారి అలాంటి మహానుభావులు ఆ నాటకం అనేటువంటి ప్రక్రియలో బతుకుంటారు. కాబట్టి నాటకాన్ని బతికించుకోవడం మనం చేయగలిగింది, మనుషులు బతికించలేము కాబట్టి నాటకాన్ని బతికించుకోవాలి. ఆయనకి నిజంగా ఆయనకి రావాల్సిన మామూలుగా ఆయన దగ్గర ఉన్న విషయానికి 10 పైసలు కూడా పేరు రాలేదు అని చెప్పి నేను భావిస్తున్నాను. నిజంగా అంత చక్కగా టీముని నడపడం ఆయన గారు నడిపేవాడు కాదు, కానీ వీళ్ళంతా ఉండేవారు. నిన్న 6:40 సోమవారం నిన్న 6:40 ఉదయం నాకు పెయిన్గా ఉందని చెప్పి భరణికి ఫోన్ చేస్తే ఈయన కడి అని చెప్పి మొత్తం కలిసి వెళ్ళేటప్పటికి అది ఇమీడియట్గా అది ఆగిపోయిన పరిస్థితి. హాస్పిటల్కి తీసుకెళ్ళారు, తీసుకెళ్ళినా కూడా చాలాసేపు అయిందండి పోయిందని చెప్పి అక్కడ తీసుకొచ్చి మహాప్రస్థానంలో పెట్టారు. వాళ్ళ పిల్లలు రేపు కూడా రావటం లేదు అందుకని చెప్పి ఎల్లుండి అని చెప్పి జరుగుతాయి. కార్యక్రమంలో వేమూరి విజయ భాస్కర్ దేవిశెట్టి కృష్ణారావు ఐనాల మల్లేశ్వరరావు షేక్ జానీ బాషా బడుగు మోహన్ రావు దేవరపల్లి భవానీ వసంత యామిని కె సౌజన్య కోట విజయ దుర్గ అమృత భానుమతి జ్యోతి శివకుమారి తదితరులు పాల్గొన్నారు. బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ 22వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వేదాంతం ఫణీంద్ర పాల్గొని యూనియన్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్ కి 4G సేవలను అందించకుండా ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ ని నిర్వీర్యం చేయాలని చూస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని దానిని నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఈ నెల 28-29 తేదీలలో దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసి బిఎస్ఎన్ఎల్ తో పాటు పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం కాకుండా పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దీక్షితులు పలువురు యూనియన్ నాయకులు ప్రసంగించారు. గత 22 సంవత్సరాలుగా యూనియన్ ఉద్యోగులకు చేసిన సేవలను కొనియాడారు. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ సంస్థను పూర్వ వైభవంలోకి తేవటానికి కృషి చేస్తామని ప్రతిన బూనినారు. ఇవాళ బిఎస్ఎన్ఎల్ రంగాన్ని ప్రభుత్వం వేలాది మంది బిఎస్ఎన్ఎల్లో నుంచి వేలాది మంది ఉద్యోగుల్ని బయటికి పంపివేయడం జరిగింది. సో బిఎస్ఎన్ఎల్ పరిరక్షణ కోసం రేపు 28-29 తారీఖున దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం ఇవాళ బ్యాంకింగ్ రంగం కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, అలాగే బిఎస్ఎన్ఎల్లు, అలాగే రైల్వే లాంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్లకి బడా పెట్టుబడిదారులకి కట్టిపెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దానిని నిరసిస్తూ రేపు 28-29 తారీఖున దేశవ్యాప్తంగా 10 లక్షల మంది ఉద్యోగులు కార్మికులు కూడా దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొనబోతున్నారు. మరి దాదాపు 22 సంవత్సరాల క్రితం బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంక్షేమం కోసం, కేవలం సంక్షేమం కోసం ఏర్పడినటువంటి ఎంప్లాయీస్ యూనియన్ దినదిన ప్రవర్ధమానమై ఇప్పటికీ ఈ రోజుకి కూడా 22 సంవత్సరాలు పూర్తయినా కూడా
దాని యొక్క ప్రత్యేకమైన ఉనికిని చాటుకుంటూ మరి ఉద్యోగులకు గాని అటు డిపార్ట్మెంట్కు గాని తనదైన శైలిలో దాని సేవలు అందిస్తూ ఉంది. ఆ విధంగా ఎంప్లాయీస్ యూనియన్ ఏర్పడిన 22 సంవత్సరాల్లో కూడా అత్యధికమైన లాభాలు ఆర్జించడానికి యూనియన్ ఎంతో కృషి చేసింది. కార్యక్రమానికి కే పద్మావతి వందన సమర్పణ చేయగా పోస్టల్ నాయకులు డి నాగేశ్వరరావు, పివి అప్పారావు, శివ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గం అభివృద్ధిపై శాసనసభ సమావేశాల్లో ప్రసంగించిన ఎమ్మెల్యే అన్నవత్ని శివకుమార్. ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించిన ఎన్సీఆర్ పాఠశాల విద్యార్థులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ సయ్యద్ ఖాలిద్ నసీం. స్పందన కార్యక్రమంలో వచ్చే సమస్యల పరిష్కారంపై డివిజన్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.